నాన్సీ తో చేద్దాం ఒకటి. ఓకే నాన్సీ, ఎక్కడ నాన్సీ? తక్కువని ఇప్పుడే లాగౌట్ అయిపోయినట్టు ఉందండి, మళ్ళీ వస్తుంది. ఇంకెవరో చెల్సి చేయమనండి. చెల్సి తీతల్లి ప్రేయర్ అమ్మా. మైక్ ఆన్ చేసుకోమ్మా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తుతి స్తుతి అనవాడు అనవాడవైన గొప్ప తండ్రి, స్తోత్రమయ్యా. ఏసయ్యా ఇప్పటివరకు జీవిస్తున్నామంటే కేవలం స్థితమైన కృప ద్వారానే తండ్రి. ఏసయ్యా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న మమ్మల్ని తండ్రి ఒక చోటికి జూమ్ ద్వారా నడిపించినందుకు వందనాలు తండ్రి. ఏసయ్యా శాలం అంకుల్కి, మహర్షి అంకుల్కి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. ఏసయ్యా ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కాపాడండి. ఏసయ్యా దాన్ని ఆపరేట్ చేస్తున్న ఆనంద్ అంకుల్ని, అలానే మిగతా ప్రతి ఒక్కరికి అందరికి సహాయం చేయండి తండ్రి. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా తండ్రి క్లాస్ అంతా చక్కగా జరిగేలా చేయండి తండ్రి. ఎస్ఏ 100 డేస్ మమ్మల్ని ఇన్ని రోజులు తండ్రి అంకుల్ వాళ్ళకి జ్ఞానం దయచేసినందుకు వందనాలు తండ్రి. ఇంకను అయ్యా ఇంకా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి చక్కగా అంకుల్ నేర్పించడానికి జ్ఞానం దయచేయండి తండ్రి. ఎస్ఏ ఇంకా వచ్చే వాళ్ళకి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా క్లాస్ అనేది వచ్చేలా చేయండి తండ్రి. ఎస్ఏ ఇంకా ఎవరన్నా తండ్రి సంగీతం నేర్చుకోవాలని ఎంత ఆశ కలిగి ఉన్న వాళ్ళకి మెసేజ్ అందేలా చేయండి తండ్రి ప్లీజ్. ఎస్ఏ మా పట్ల మీరు ఇంత గొప్ప మేలు చేస్తున్నందుకు వందనాలు అయ్యా. ఎస్ఏ మాకు స్వరాలను ముట్టండి తండ్రి, మీ కొరకు పాడడానికి మాకు మంచి స్వరం దయచేయండి అయ్యా. ఏసే ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని యేసు క్రీస్తునామ ప్రార్థించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. డాక్టర్ గారు త్వరగా ఎంటర్ అయిపోయారు. ఏమండి? డాక్టర్ శామ్యుల్ గారు త్వరగా వచ్చారు ఈరోజు. ఇదిగో ఆనంద్ గారు వస్తున్నారే. వచ్చారు మరి ఏంటో రానన్నారు అసలు. వెరీ గుడ్ అండి. 10 రోజుల పాటు రానంటే నా పిహెచ్డి కంప్లీట్ చేసుకోవాలన్నారు. ఏంటి మీరు రావాలని చెప్పేసి అనౌన్స్ చేస్తాను, ఆనంద్ గారు రావట్లేదు. దేవుడు ఒప్పుకోరు. దేవుడు ఒప్పుకొని ఉండడు. ఒప్పుకోరు సార్. దేవుడు ఒప్పుకోరండి. ఇది టైం స్పేర్ చేయాలి. ఇప్పుడు మీరు మరి ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసారు అని చెప్పి నేను వేరే తెచ్చాను ఇవాళ. మళ్ళీ రాకపోతే నేను కృతులు మిస్ అయిపోతాను సార్. కృతులు అన్నారు కదా, కృతులు అయ్యా కృతులు అన్నారు కదా విందామని. అంటే ఇప్పుడు ఈ కొత్త పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళకి ఒక కీర్తన నేర్పి అయితే షేర్ చేసుకోగలుగుతారా ఆనంద్ గారు? సార్ సార్ ప్రజలు సార్ కీర్తన నేర్పుతాం వేళ కొత్త వాళ్ళకి. ఎస్ సార్. ఎస్ సార్. పీపీటీ షేర్ చేస్తారంటున్నారు. పీపీటీ పీపీటీ అలాగే సార్. అలాగే సార్. ఇంకా అది ఇంకా మనం పీడిఎఫ్ తీసేసుకోవచ్చు అనుకుంటున్నానండి. అలాగే సార్. అదే ఒక్క మరొక్కసారి చెక్ చేసేసి తీద్దామండి. నేను కొన్ని ఈ రోజు కూర్చుంటాను కొన్ని పాటల మీద. గీతాలు కొన్ని 20 అయిన తర్వాత తీద్దాం. ఓకే సార్. అలాగే అంటే ఇప్పుడు 3 రకాలుగా ఉంటాయండి. 1 సిఎస్ గీతాలు, 2 రాగమాలికలు. ఓ సిఎస్ రాగమాలికలు అంటే 2-3 రాగాలు కలిసి ఉంటాయి అందులో. 3 కృతులు ఇలా ఇవి వేరు వేరుగా పెట్టుకుంటాం మనం. అవునండి. కృతులు వేరు. ఈవేళ ఒక కృతి పెట్టాను చూడండి. ఇంకా నేను ఇంకా టైప్ చేయాలి, ఇంకా స్వరాలు చేయలేదు. ముందు అది వస్తే అప్పుడు తర్వాత వెళ్ళచ్చు. ఆల్రెడీ అమృత విన్నది అనుకున్నది. అమృత స్టార్టింగ్ కొంచెం చేద్దాం వేళ చేస్తే ఏది మన కొత్త మాయమైపోయారు. కానీ రాత్రి అమేజింగ్ అండి. డాక్టర్ గారు కూడా చాలాసేపు ఉన్నారు.
చాలా బాగా చూడవరకున్నానండి, చూడవరకున్నాను నేను దగ్గర దగ్గరగా. ఎంతమంది నిజంగా రావడం అన్నది. అయ్యా మీ మీ 75 మంది వచ్చి అంటున్నారండి. 75 అండి అనుకుంటానండి. అది రాత్రి ప్రోగ్రామ్ చేశారండి, ఉందే రాత్రి ప్రోగ్రామ్ పంపించారా? పంపించానండి. మీకు రాలేదా? నాకు రాలేదు సార్. అయ్యో అయితే ఉండండి, మిమ్మల్ని మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో పెట్టేస్తాను. అంటే రాలేదు కనుక అడుగుతున్నాను. అయ్యయ్యో నేను యాక్చువల్లీ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో పెడతానమాట కృష్ణ. ఒకసారి మిమ్మల్ని మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ పెడతానండి, పెడితే అప్పుడు మీకు వచ్చేస్తుంది. మీకు ఇప్పుడు డైరెక్ట్ పంపించేస్తాను. అలాగే ఒకసారి కీర్తన ఓపెన్ చేయండి. మనం ఈవేళ ఒక కీర్తన ఉంది కదా రెడీగా. ఓ ఇది వెరీ గుడ్ అండి. ఇండెక్స్ కావాలి మనకి నిజంగానే. ఇలా చేశాను సార్, ఇండెక్సింగ్ చేశాను సార్. ఫస్ట్ క్లాస్ అండి, ఫస్ట్ క్లాస్. ఈజీ అవుతుంది అప్పుడు మనకి కదా. ఒకసారి చూపించండి ఇండెక్స్, ఏది నిర్ద్దామో ఒకసారి చూస్తాను. దేవుడే నాకు ఆశ్రమం మార్గము చూపు నడిపించున్నానా అయిందండి వాళ్ళకి. యెహోవా నా మొరలు ఆలించిన అయిపోయింది. నాకు వరుసగా వద్దామండి, అయితే ప్రబలముగానే చూపించండి. చాలా బాగా చేశారండి. ఇది మీరు ఫైనలైజ్ చేసిన తర్వాత పీడిఎఫ్ చేసేయచ్చు మీరు. ఒకసారి శాలిం గారు కూడా ఆ తారస్థాయి బందరస్థాయి నీ పన్నీ ఉన్నాయి చుక్కలు డాట్స్, అది ఒకసారి చెక్కుంటే. మీరేం చేశారు, మీరు అన్ని కంప్లీట్ చేసేసి నాకు పంపించండి, నేను ఫైనలైజ్ చేసేసి నేనే పీడిఎఫ్ చేస్తా. అలాగే సార్, అలాగే సార్. అంటే సార్ ఇప్పుడు మొన్న నేను ఒకటి పీడిఎఫ్ చేసి పంపించాను సార్ మీకు. అప్పుడు ఏమన్నారంటే మీరు ఒకసారి అన్ని చూద్దాం అన్నారు సార్. అవునండి. అది సార్ మీరు చేసేసి కంప్లీట్ చేసేయండి మొత్తం. అంటే పీపీటీ పంపించండి, ఆయన చూసిన తర్వాత పీడిఎఫ్ వెళ్దాం. అలాగే సార్, అలా చేద్దాం సార్. అంటే ఈ ఈ పీపీటీ ఇంతేనండి కీర్తన. ఇవి 100 పేజీలు ఎంత వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. అంతే, అంటే 36 వచ్చాయి అన్నమాట కదా. అక్కడ నావన్నీ అంగీకరించుకి నంబరింగ్ చూడండి, అది అంటే అది 28 అవుతుందా? దానికి నంబరింగ్ ఇస్తాను సార్, నంబరింగ్ ఇస్తాను. దానికి ఇప్పుడు ఈవేళ ప్రబలం ఒకనే తీయండి. వచ్చారు కదా మన వాళ్ళు. అది గమరి గరి సాని సీరి గమ పమ గమరి గరి సాని సీరి గ పమ గమ గరి సదా సరిగా పప్ప ద పమ గ నిదా
దని దప మగరే గగమ పద పమగ మగరే సదా శరి ఓకే వెరీ గుడ్ అది రాసుకోమంటే సరే మన ఎవరు ఎవరెవరు ఉన్నారు మృదులా ఉన్నారు నాన్సీ చెల్సియా అది రాసుకోండి స్వరం రాసుకోండి నేను పాడతాను గగ గ గ గ గ మ రి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ ఇంకో శృతి గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ ఈ శృతి బాగుంటుంది మనం శృతిని కూడా నోట్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను అంటే వీళ్ళు రేంజ్ చూసి శృతులు మీకు పంపుతాను అప్పుడు కీర్తన వైజ్ శృతులు వెళ్తాయి మృదులా కనిపిస్తుందా నోట్స్ చూడండి కనపడుతుంది సార్ ఇది సిఎన్ నోట్ చేయండి ఇది వీళ్ళకి ఆ రేంజ్ గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ మ గ రి సా సరిగా ప 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 ద ప మ గ గ ప ప ప ప ప ద ప మ గ గ ని 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 స ద ద ని ద ప మ గ రి గ గ మ గ గ మ గ గ మ ప ద ప మ గ మ గ రి స ద స రి గ ర ఫ ల ము గ ని ప స్ తు పించేద ప్రభుని కృపలన్నీ నఫల ముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిన్ను ప్రచురపరచేద ప్రతిదినము నిన్ను ప్రచురపరచేద ప్రతిదినము నిన్ను ప్రచురపరచేద ప్రభుడన విపుడా తిమోతి గారు సద్గుణరావు గారు మళ్ళీ రివైవ్ చేస్తున్నట్టు ఉంటది మనకి స్టార్టింగ్ లో అందరికి కొత్త వాళ్ళకి అందరు నేర్చుకున్నాం కదా మళ్ళీ అలా వింటూ ఉండండి సద్గుణరావు గారు అలా గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని సా గ గ గ గ గ మ రి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ ప ప ద ప మ గ ని 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 సా ద ద ని ద ప మ గ రి గ గ మ ప ద ప మ గ మ గ రి సా ద సరి గ ఒక్కొక్క కీర్తన సంగీత స్వరాలు నేర్చుకుంటే ఒక్కొక్క లెసన్ లా ఉంటుంది మీకు అలాగా క్యాచ్ చేశారా మృదులా గ గ గ గ గ గ మ రి రి గ రి సా రి 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 గ మ ప మ గ గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ ప ప ప
பால்கர் பாடுனே சார் நேனா சார் ప్రతిదినము నిన్ను ప్రచుర పరచేద ప్రభుడనా విభుడా మంచి గమకం వేశారు మళ్ళీ పాడు సారీ హలో పాడు అది పెళ్ళికొల్లు ఏంటంటే ఇంప్రూవైజేషన్ అది ట్యూన్కి ఇంకా మెరుగులు దిద్దాం డ్రైగా కాకుండా కొంచెం అలా అది మీరు పాడండి మళ్ళీ అదే స్వరం లెక్కతాడా రాకూడదు అవును సార్ అవును సార్ అవును కదా ఆ పల్లవి పాడండి పల్లవి పాడి మళ్ళీ దానికి రండి స్వరానికి రండి ప్రభలముగనే ఇప్పుడు పాలగారిని చూద్దాం మరి ఆయన ఏం కొత్త సంగతులు వేస్తాడు పాలగారు పాడండి సార్ సీరియల్స్ మీరు అందరు కదా మీ అందరు ఇప్పుడు ఎలా ఎలా మాడ్యులేషన్ ఎలా ఉంటుందో చూద్దాం ఓకే సార్ ఓకే గగ్గ 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 మరి రి గరి సా ని సా రి 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 గ మ ప మ గ గగ్గ 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 మరి రి గరి సా ని సా రి 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 గ మ ప మ గ మ గ రి సా సరిగా ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ni 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 sa da da ni da pa ma ga ri ga ga ma pa da pa ma ga ma ni 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 sa da 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 ni da pa ma ga ri ga ga ma pa da ga 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 ma ga ga ma ga ga ma ga ga ma pa da pa ma ga ma ga ri sa da da ri ga prabala mugani ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ ప్రభలముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ ప్రతిదిన
నీ ప్రతిదినము నేను ప్రచుర పరచెద ప్రతిదినము నేను ప్రచుర పరచెద ప్రతిదినము నేను ప్రచుర పరచెద ప్రభుడ నా విభుడ ప్రభలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ వికీ, వెల్కమ్. అమృతా నువ్వు పాడు. గగమరి రిగరి సారి సీరి రిగమ గగమరి రిగరి సాని సీరి రిగమ పమగా గగ గ గ గ గ మ రి రి గ రి సా ని స రి 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 గ మ ప మ గ మ గ రి స ద స రి గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ ద గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ని 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 స ద ద ని ద ప మ గ రి గ గ మ ప ద ప మ గ మ గ రి స ద స రి గ గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని స రి 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 గ మ ప మ గ గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని స రి 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 గ మ ప మ గ మ గ రి స ద స రి గ. హలో వాడ. ప్రబల ముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నేను ప్రచుర పరచెద ప్రతిదినము నేను ప్రచుర పరచెద ప్రతిదినము నేను ప్రచుర పరచెద ప్రభుడ నా విభుడ ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. వెరీ గుడ్ రాడి. సార్ అలాగైతే స్వరం దగ్గర కిరణ్ వెల్కమ్. అమ్మా ఏం చెప్పండి. ఇక్కడ స్వరం దగ్గర అలా అయితే గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స అని వస్తుంది. చాలా అన్ని చూసుకోవాలి అక్కడ, మరి మరీ అతి వెళ్ళిపోతే ఇంకోలా ఉంటది కదా. అదే సార్, ఆ మా దగ్గర మన గమకం పెట్టాలి అయితే. బ్యూటీ పాడి పాడైపోకూడదు. అవును సార్. చాలు కదండి. జెస్సిగా పాడు, నువ్వు కూడా పాడు. ఈ కొత్త గీతం చూడు కిరణ్, కనిపిస్తుందా సారం ప్రబలమో గాని పండు నువ్వు. మీ సంగతులు ఎలా ఉంటాయి చూద్దాం. చెప్పండి. గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని స రి 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 గ మ ప మ గ గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని స రి 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 గ మ ప మ గ మ గ రి స ద స రి గ గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని స రి 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 గ మ ప మ గ pa 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 da pa ma ga ga pa 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 da pa ma ga ga ni 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 sa da ni da pa
పమగరి గగమ పద పమ గమ గరి సదా సరిగా గగ గ గ గ గ మరి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ ప్రంభలముగని ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ ప్రభలముగని ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిను ప్రచురపరచేదా ప్రతిదినము నిను ప్రచురపరచేదా ప్రతిదినము నిను ప్రచురపరచేదా ప్రభుడనా విభుడా ప్రభలముగని ప్రస్తుతించేదా ప్రభుని కృపలన్నీ. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. నీకు నేజల్ వాయిస్ ఉంది నీ దగ్గర, నీకు బాగా డెవలప్ చేస్తే కొన్ని కొన్ని సాంగ్స్ నీకు చాలా బాగా సూట్ అవుతాయి. నేజల్ ఇది ఉంది, వెరీ గుడ్, వండర్ఫుల్. ఇప్పుడు కొత్త వాళ్ళు ట్రై చేస్తారా? మృదుల ట్రై చేయి. గమరి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ మ గ రి సద సరి గ గగరి గగ మ పద ప మ గ మ గరి సద సరిగా కబలముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ ప్రబలముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిను ప్రచురపరచేద ప్రతిదినము నిను ప్రచురపరచేద ప్రతిదినము నిను ప్రచురపరచేద ప్రభుడనా విభుడా ప్రబలముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ. వండర్ఫుల్. ఇప్పుడు ప్రస్తుతి అలా ప్రస్తుతించేద కదా, ప్రబలముగనే ప్రస్తుతించేద అలా పాడు. ప్రబలముగనే ప్రస్తుతించేద ఇది కొంచెం ఫాస్ట్ చేసుకోవచ్చు. అంటే నాకు ఇంకా స్వరం నేర్చుకుంటున్నాం కాబట్టి స్లోగా నేర్చుకుంటున్నాము. మామూలుగా వెళ్ళినప్పుడు కొద్దిగా టెంపో. ప్రబలముగనే ప్రస్తుతించేద ప్రభు, అప్పుడు పదాలు కరెక్ట్. ప్రభుడనా విభుడా ట్రై చేస్తాను సార్. ఆడినప్పుడు మాత్రం నేర్చుకున్నప్పుడు స్లోగా నేర్పుతాం అలాగా మీకు అర్థం అవడం కోసం. గగమరి అనే స్లోగా, కానీ ఒరిజినల్ టెంపో వచ్చినప్పుడు లిరికల్ వాల్యూ చూసుకుని పదాలు విడదీయకుండా. ఇప్పుడు ప్రస్తుతి అనగానే అది దాని దాని ఇది పోతుంది కదా. ప్రస్తుతించేద ప్రబలముగనే ప్రస్తుతించేద ఈ టెంపో బాగుంటుంది. ప్రభుడనా విభుడ ఇలా అలా పాడు. గగమరి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ మ గ రి సా సరిగా గ గ గ గ గ మ రి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ గ గ గ గ గ మ రి రి గ రి సా ని సా
రి 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 గ మ ప మ గ మ గ రి స గ సరి గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ని 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 స ద ద ని ద ప మ గ రి గ గ మ ప ద ప మ గ మ గ రి స ద సరి గ ప్రబల ముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రతిదినము నిన్ను ప్రచురపరచెద ప్రభుడనా విభుడా ప్రబలము ప్రభుడనా విభుడా ప్రభుడనా విభుడా ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. అందుకనే మొదటి కాలం రెండో కాలం మూడో కాలం అంట. ఒకసారి అక్షరాలన్నీ ఆ రెండో కాలంలో అడ్జస్ట్ అవుతూ ఉంటాయి, సంగతులు అన్ని అలా పెరుగుతూ ఉంటాయి. లెక్క మళ్ళీ లెక్క పాడా లెక్క ఇదే ఒకడు. నాలుగు అక్షరాలు, ఎనిమిది, పదహారు. పదహారు అంటే మీ మీ గళం అలా తిరగాలన్నమాట. వికీ ఇది పాడు. ఇప్పుడు నిన్న అదనలు ఇంక మా మొత్తం కీర్తనలు కీర్తనలు కూడా గీతాలు పాడేళ్ళు. అంటే నీ నీ నోటి నుండి ఏ సంగతి కొత్త సంగతులు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు రికార్డ్ చేస్తామో మరి ఏమో ఆ రికార్డ్ చేయడానికి నేను సింగర్స్ ని ఆలోచించుకుంటున్నాను. ఎవరు ఏ వాయిస్ ఏ కీర్తనకి బాగుంటుందో రాసుకుంటున్నాను నేను. అంటే ఏ గీతం ఏ గీతం ఎవరు పర్ఫెక్ట్ గీతాలంటే ఇంక వదిలే ప్రసక్తి లేదు. స్వరానికి స్వరం అలా పాడడమే అంతే. కీర్తనలు కొంత ఇది బాగుంది అనుకుంటాం కానీ గీతాలు అలా కాదు. పాడు గమరి ఉందా నోట్స్ ఉంది చూడు. గమరి రి గరి సాని సీరి రి అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో మన కొత్త వాళ్ళకి ఎలాగో ఒక కీర్తన వెళ్తున్నాం కదా, అది మనం రివైవ్ చేసినట్టు ఉంటుంది. పర్ఫెక్ట్ స్వరాలు అన్ని కరెక్ట్ చేసుకుంటున్నట్టుగా తాళం ఇవన్నీ గమరి గరి రి గరి సాని సీరి రి గ మ ప మ గ గమరి రి గరి సాని స రి 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 గ మ ప మ గ గ గ గ గ ప ప ప మార్చారు ప ప ప ప ప ప ప ద ప మ గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ని 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 స ద ద ని ప మ గ రి గ గ మ ప ద ప మ గ మ గ రి ద స సరి గ ప గ గ ర న న ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. అక్కడ చూడు ఒకసారి. అక్కడేనండి డౌట్. ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ ఓకే ఫస్ట్ టైం ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ ని 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 స ద ద ని ద ప మ గ రి ని 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 స ద ద ని ద ప మ గ రి గ గ మ ప ద ప మ గ మ గ రి స ద గ మ గ రి స ద సరి గ ని 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 స ద ద ని ద ప మ గ రి గ గ మ ప ద ప మ గ మ గ రి స ద సరి గ గ గ గ. అలాగా వస్తూ ఉంటే వసంతమ్మ గారు ఇది ట్రై చేయండి ఒకసారి.
అంటే మనకి రివిజన్ ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి నేర్పుతూ మీరు పాడుతూ ఉంటే ఇంకా నేర్చేసుకుంటూ ఉంటారు కొత్తలు అప్పుడు వాళ్ళు పాడించే స్వరం చూడండి ఒకసారి గగ్గరి గగ్గరి రి గరి సాని సీరి రి గ మ ప మ గ అది ప్రభుని కృపలన్నీ ప్రభలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిను ప్రచుర పరచెద ప్రతిదినము నిను ప్రచుర పరచెద ప్రతిదినము నిను ప్రచుర పరచెద ప్రభుడనా విభుడా ప్రభలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. వెరీ గుడ్, వెరీ గుడ్. నాన్సీ ట్రై చేయి, వరుసగా వద్దాం అందరం. గగ్గరి రి గరి సాని సీరి రి గ మ ప మ గ గగ్గరి రి గరి సాని సీరి రి గ మ ప మ గ మ గ రి సద సరి గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ ni 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 sa da da ni sa da ni 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 sa da da ni da pa ma ga re ni 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 sa da da ni sa da pa da pa ma ga 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 ma pa da pa ma ga ma ga ri sa da sari ga ra ba la mu ga ni prastutincheda ప్రభుని కృపలన్నీ ప్రతిదినమునే ప్రచుర పరచెద ప్రతిదినమునే ప్రచుర పరచెద ప్రతిదినమునే ప్రచుర పరచెద ప్రభుడనా విభుడా ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ. ప్రతిదినము నిన్ను అది అయ్యా తిమోతి గారు మీరు తలకిందులుగా కనిపిస్తున్నారు కొంచెం అది సరిగ్గా సెర్చ్ చేయండి అది రైట్. ప్రతిదినము నిన్ను అది నిన్ను ప్రచుర పరచెద ప్రతిదినము నిన్ను ప్రచుర పరచెద ప్రతిదినము నిన్ను నిని 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 సద అదే నిని 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 సద దని దప మగరి నిని 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 సద దని దప మగరి
గగమ ప ద ప మ గ మ గ రి స ద సరి గ గ గ గ గ గ గ గ స్వీటీ పాడు పాడే అంతే ఇవాళ అయిపోయింది ఈ కీర్తనం ఈ కీర్తనం రోజుకో కీర్తన పాడింది ga 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 ma ri ri ga ri sa ni sa ri 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 ga ma pa ma ga 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 ma ri ri ga ri sa ni sa ri 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 ga ma pa ma ga ma ga ri sa da sa ri ga pa 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 da pa ma ga ga pa 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 da pa ma ga ga ni 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 sa da ga ni da pa ma ga ri ga ga ma pa da pa ma ga ma ga ri sa da sa ri ga prabala mugane prastutincheda prabhuni krupalanni prabala mugane prastutincheda prabhuni krupalanni ప్రతిదినము నిన్ను ప్రచుర పరచేద ప్రతిదినము నిన్ను ప్రచుర పరచేద ప్రతిదినము నిన్ను ప్రచుర పరచేద ప్రభుడనా విభుడా ప్రబలముగనే ప్రస్తుతించేద ప్రభుని కృపలన్నీ టీవీ వస్తుందా ఇంట్లో గట్టిగా ఓకే ఆ కిరణ్ ట్రై చేస్తారా అన్నా కొంచెం కష్టం ఉంటుంది ఐ హావ్ ఎ బ్లాక్ డౌన్ విత్ మై కోల్డ్ అలాగా పర్వాలేదు ఇప్పుడు అమ్మ జ్వరం తగ్గిందా కొంచెం పర్వాలేదా ఇవాళ పర్వాలేదండి ఈరోజు పర్వాలేదు థ్యాంక్ యూ అండి కానీ నిన్నంతా కష్టమైనా ఉన్నారు నిజంగా అది బాగా జరిగింది ప్రోగ్రామ్ వండర్ఫుల్ చాలా గొప్పతనం ఏంటంటే కంపోజిషన్స్ ఎంత మెలడీ ఉందో నేర్చుకోవడానికి కూడా అంత చక్కగా మధ్యస్థాయి అంటే కాంగ్రిగేషనల్ సాంగ్స్ కదా ఇవి తారస్థాయికి మరి మంద్ర స్థాయికి వెళ్ళిపోకుండా చక్కగా చేశారు వీళ్ళు ఆ కంపోజిషన్స్ అది ఆశ్చర్యం పాడుకోవడానికి అందరు పాడుకోవడానికి అనుకూలంగా స్థాయి కూడా అలాంటి తిమోతి గారు ట్రై చేయండి ఈసారి మిమ్మల్ని వదలను మిమ్మల్ని సద్గురు రావు గారిని ఇంక పెద్దల్ని కూడా వదిలిపోయే ప్రసక్తి లేదక్క అందరు పాడాలి శృతిలోకి వచ్చేయాలి వినాలి మీరు ప్రాక్టీస్ చేసి వినండి జాగ్రత్తగా పాడతారు మీరు పాడకుండా ఉండలేరు సద్గురు రావు గారు ట్రై చేస్తారా స్మూత్ గా చాలా సార్ ట్రై చేస్తాను సార్ వినిపిస్తుంది సార్ నా వాయిస్ వినిపిస్తుంది అండి రి రి గ మ ప మ గ గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ
వినండి మళ్ళీ వినండి అలాగే సార్ పాడుతూ ఉంటాను విజయం వచ్చారు అది రాసుకోండి అది విజయం విజయ గారు ప్రబలముగానే ప్రస్తుతించదా అనే కీర్తన చెట్టి భానుమూర్తి గారు రాశారు గగ్గగ్గగ్గగ్గమరి అంటే దీన్ని చతురస్రం తాళం లేదా ఆది తాళం రెండు అనుకోవచ్చు ఆది తాళం అంటే 8 అక్షరాలు గగ్గగ్గగ్గగ్గమరి 8 అక్షరాలు కదా కానీ చతురస్రం ఎందుకంటే 4 చెప్పిన దాన్ని డివైడ్ చేసుకోవచ్చు ప్రభలముగనే అవుతుంది అప్పుడు ఆ సంగతి ఇస్తే స్వరం పాల్గారు ప్రభలముగనే అంటున్నారు కదా అంటే అప్పుడు గగ్గగ్గగ్గమాగరి అయింది స్వరం గగ్గగ్గగ్గగ్గమరి అంటే అవన్నీ కొన్నింటికి అలా వచ్చేయచ్చు పాసింగ్ అంటారు పాసింగ్ నోట్స్ అది అందుకని ఓ జాయ్సీ వెల్కమ్ వినిపిస్తుందా వెరీ గుడ్ నాన్న ఉండి ఈవేళ మనం బాలయేసు దానికి వెళ్దాం వీళ్ళకి వీళ్ళు అయిపోయిన తర్వాత కొంతసేపు కూర్చుని అప్పుడు వెళ్ళి అలాగో పోగండి చివరిలో ఒక 9:30 9:45 టైంకి అలా వస్తే ఏ జాయ్సీ అప్పుడు స్టార్ట్ చేస్తాను నేను కొత్తది కొత్త గీతం అలాంటిది పావుగంట 2 నుండి నోట్స్ రాసుకుని అప్పుడు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే కావాలి ఇప్పుడు మీ వాయిసెస్ కావాలి మన 4-part హార్మోనిక్ వెళ్తాం ఆ 4-part హార్మోనిక్ వెళ్ళినప్పుడు కరెక్ట్ గా ప్రజెంటేషన్ వీడియో చాలా మంది చూస్తున్నారు కదా ఎంతమంది చూస్తున్నారు ఏంటి ఇది తెల్లవారేసరికి 100 చూసారు ఈ వీడియోని రాత్రి వీడియో సో అది అలా వెళ్తూ చూస్తూ ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి కరెక్ట్ గా పాడేవాళ్ళు మనకు ఉండాలి జాయ్సీ కూడా మంచి అమృతరాజ్ చాలా మంచి సింగర్ అండి ఇక్కడ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు స్టార్టింగ్ లో కొంత పునాది పడింది వీళ్ళకి పిల్లలకి అది కనుక వచ్చినట్టే కదా ఇప్పుడు విజయమ్మ గారు అది రాసుకున్నారా గగ్గగ్గగ్గగ్గమరి రి గరి సానిస రి 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 గమ పమగ
ग ग ग ग ग ग म रे रे ग रे सा नि सा रे 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 ग म प म ग प प प प प प प प द प म ग प प प प प प प द प म ग नि 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 सा द द नि द प म ग रे ग ग म प द प म ग म ग रे सा द स रि ग प प ल म ग नि प्रस्तुतिं चेद नभुडना विभुडा नभल मुगने प्रस्तुतिं चेद नभुडना विभुडा प्रतिदिनमु निन्नु प्रचुर परचेद प्रतिदिनमु निन्नु ఒక్క నోటు బ్యూటీ చూసారా ప ప ప ప ప్రతిదినము నిన్ను ప్రచుర పరచేద ప్రతిదినము నిన్ను ప్రచుర పరచేద ప్రభు ప్రభుడన విభుడ ఆనంద్ గారు అమ్మాయిని కూడా వినమని చెప్తూ ఉండండి ఇక్కడ కూర్చోలేకపోయినా ఉంటూ ఉంటే చూను పిల్లలు కూడా నేర్పుతూ ఉంటారు వెరీ గుడ్ నోట్స్ రాసుకున్నారు కాబట్టి ఒక గీతం చెప్పనా ఇప్పుడు టైం గురించి చూసుకుని ఒక కొత్త గీతం చెప్దామండి గీతాలు తీయండి కానీ పాతలు అందరూ ట్రై చేయండి ప్రేమ పద మ ప ద ప మ గ రె స ని సా ద ని సా ని గ ప మ గ మ ప ద ప మ గ రె స స స ప మ గ మ రి గ స స సా ని స ద ని స ని ద ని స రి అలా పాడొచ్చు స ని సా ద ని సా ని ద ప మ గ మ ప ద ప మ గ రె స స ప మ గ మ రి గ స స సా ని స ద ని స రి స ని ద ని సా ని ద ప సా 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 ని ద ప మ గ మ ప ప మ గ మ ప ప మ గ రి స ప ప మ గ రి స ప కింద ప ఉత్తిస్తారు దాని గురించి చెప్తా తర్వాత సంగీతంలో దానికి కొంత ప్రాధాన్యత ఉంది పాప మగరి సీని ని సస దని ని పద ద పాప గ మ రి విశారా స్వరస్థానాలు దీని ని సస దని ని పద ద పాప గ మ రి గ సరి గ మ ప ద ని స ग ग प प द प सा सा रि स द द प द प ग ग रे ग प द स सा द प ग ग रे ग ग द प ग प ग ग रे सा ग ग ग रि ग प రి గ ప గ ప రి గ ప గ ప ప గ గ ద ప ద గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ స రి గ స రి గ గ గ రి ప గ రి పాడే ఇంకా పాడతారు ఇంకా బాగా పాడతారు
నాకంట బాగా నేర్చుకుంది. అక్కడికి అయ్యాయి కదా మీరు రెండు ఇదే రెండు గీతాలు మూడు గీతాలు నేర్చుకున్నారు మీరు. ఇప్పుడు ఇంకో గీతం చూడండి, ఇవాళ పాడేస్తాను రాసుకోండి. అప్పుడు మేము ఇప్పుడు ముందు సీనియర్ విద్యార్థులకి వెళ్తాం. ఏం నేర్పుదాం సార్? వరుసగా వచ్చాను ఇక. ఇప్పుడు ఏముందండి అక్కడ లిస్ట్ లో? సార్ ఫోర్త్ ది బిలహరి రాగము మగరి మగరేస సార్. నగరి సరి గ పద 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 సాని ద సా రాసుకుంటూ ఉండండి. మగరి మగరి సా, ఇది చాలా మంచి గీతం. మగరి మగరి సాని ద సారి రి బిలహరి రాగం అంటే మోహన్ రాగం. వెళ్ళేటప్పుడు అంటే ఆరోహణలో మోహన్ సరి సరిగా పాద సార్ మోహన్ రాగ్ గ గ ప ప ఆ రాగం అంటే పెంటాటోనిక్ ఐదు అక్షరాలు ఐదు స్వరాలు వచ్చేటప్పుడు అవరోహణలో ఫుల్ శంకరాభరణ స్వరాలు వస్తాయి. అది దీన్ని పెంట హెప్టాటానిక్ అంటారు. గుర్తుందా ముందులో చెప్పాను కదా ఔడవ సంపూర్ణ రాగం అంటారు. అసెండింగ్లో ఐదు ఉంటాయి, డిసెండింగ్లో ఏడు స్వరాలు ఉంటాయి. అది దీని గమ్మత్తు. అది తెలుసుకోవడం బిలహరి డిరైవ్డ్ రాగా డిరైవ్డ్ రాగా ఆఫ్ శంకరాభరణ ధీర శంకరాలు 29వ మేళకత్తర. మగరి మగరి సారి సారి మగరి సని దప దాదప మగరి గ గ పద 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 అమ్మా జాయిసి తెలిసైతే నీకు ప్రాక్టీస్ చేసాం మనం మాగా అమృత తెలుసు కదా మాగరి మాగరి సని ద సారి రి మాగరి సని ద ప ద ప మాగరి గ గ ప ద ప ద ప ద సారి ద సా సా గ ప ద ప ద ప ద సారి ద సా సా అగ ఏంట్రా లిరిక్ ప్రవచనంబున సార్? ప్రవచనంబున రైట్ ప్రవచనంబున యేసుడేయి జనకు సుతుడగు జగ జగమునేలి జీవన్ జీవనాథుడి సార్ పెద్దది చేసుకుంటారు మర్చిపోయింది ఎరిక్ రైట్ కనబడదు. మగరి మగరి సని ద సారి మగరి సని ద పద ద ప మగరి గ పద 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 సని ద సా ప్రవచనం యేసు యేసుడేయి జగము నేలేడు జీవనాదు జన జనక సుతుడగు కలికరాత్ముడు జనక సుతుడగు కలికరాత్ముడు
మగరి మగ అమ్మా జాయిసి పాడినమ్మా ఒకసారి రివైజ్ చేసుకో మగరి మగరి సని దసారి మగరి సని దప దప మగరి గ పద 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 సని దసారి ప్రవచన సుడేయి జగం జగం జగము నేలెడు జీవనాడు కని జనక సుతుడగు కనికరాపోడు జనక సుతుడగు కనికరాపోడు లక్ష్యమేరని లక్ష్యము చూపించండి అగని తమ్ముడగు ప్రేమ చూపెడు అమర తేజుడు సుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణనాథుడు ఆది దేవుడు పండనా మగరి మగరి సని దసారి మగరి సని ద మగరి గ పద 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 సని ద పద 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 సని ద సా మగరి మగరి సని ద సారి మగరి సని ద ప మగరి గ పద 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 సని ద సా గ పద 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 సని ద సా ప్రవచనం మునయ జీవనాదుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు వెరీ గుడ్ రా సరే గ్రాస్ప్ చేశారా కిరణ్ మగరి గీతాల్లోకి వస్తే వాయిస్ వాయిస్ మాడ్యులేషన్స్ బాగా తెలుస్తాయి మగరి 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 సరే మొదటిదానికి రెండోదా మగరి 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 సని ద సని ద సారి రి మగరి సని ద ప ద ద ప మ అక్కడ నడుకుంటది ఒకటి ద ద ప మగరి గ ద ద ప మగరి గ గ ప ద ప ద ప ద గ ప గ ప ద ప ద ప ద సని ద సా పద 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 అదైనా గ పద 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 సని ద సా గీతాలకు వచ్చేసరికి బాగా అలవాటు అయిన తర్వాత పుస్తకాలు చూడకూడదు అది అలవాటు చేసుకోవాలి మైండ్ లో అంటే అలాగే అప్పుడప్పుడు ఒక్కొక్కటి పట్టుకుని పనులు చేసుకున్నప్పుడు ఒక కీర్తన గానీ ఒక గీతం గాని తీసుకోవాలి ఓకే ఈ రోజు ఈ గీత మీరు చాపేసుకుని శృతి పెట్టుకుని ప్రాక్టీస్ చేయనక్కల్లా మీ పనులు చేసుకుంటూ అలాగా మైండ్ లో ఒక్కొక్కటి తీసుకుని స్వరం అనుకుంటూ ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు ఎలాగో ఒక కూని రాగాలని అంటారు కదా రాగం మీద దీని మీద చేయండి ప్రయోగం స్వరం మగరి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్వరం తప్పు పాడినట్టు మీకు తెలిసిపోతుంది ఇదేంటి పాపదులు మా పాడాను లేదా మా బదులు నీ పాడాను ఇలా తెలిసిపోతుంది మీకు ఒక ఒక స్టేజ్కి వచ్చేసరికి మగరి మగరి బాగా చేయండి దీన్ని
సారీ మగరి సరి దాదప మగరే గ దాద మగరి గ పద 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 సరి ద సా గ పద 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 సరి ద సా అగణిత బగు ప్రేమ చూపెడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆదిదేవుడు ప్రాణనాథుడు ఆదిదేవుడు రుద్రా పాడ పాడడమే వెంటనే వినేసి మగరి మగరి సనిద సారీ మగరి సనిద ప దాద ప మగరి గ గ పద 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 సనిద సా గ పద 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 సనిద సా ప్రవచనంబున ేసుడే జగమునే జగమునేడు జీవనాదుడు జీవనాదుడు ప్రాణనాదుడు ఆదిదేవుడు ఫస్ట్ వర్స్ జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు ప్రేమ ప్రేమ చూపెడు అగణితం స్తుతికి పాత్రుడు ప్రాణ ప్రాణ చూసారా సంగతి ప్రాణనాథుడు ఆది ఆదిదేవుడు ప్రాణనాథుడు ఆదిదేవుడు అగణితం బగు ప్రేమ చూపెడు అమర తేజుడు అమర తేజుడు అమర తేజుడు పాత్రుడు స్తుతికి పాత్రుడు స్తుతికి స్తుతికి పాత్రుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ప్రాణనాథుడు ఆదిదేవుడు ప్రాణనాథుడు ఆదిదేవుడు వెరీ గుడ్ తెలుసా పడుతున్నావా మగరి మగరి స్లోగా ఒకటో దీంట్లో ఒకటో కారణం మొదటి కారణం మగరి మగరి సనిద సారీ అలా అనుకున్న హాయిగా ఉంటుంది మగరి సనిద ప దాద ప మగరి గ పద 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 సనిద సా గ పద పద ప బిలహరి చాలా బ్యూటిఫుల్ రాగం మగరి మగరి సారి దసారీ మగరి అమృత పాడు పాడరా మగరి మగరి సారి దసారీ మగరి సని ద పద ద ప మగరి గ గ పద 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 సని ద సా
ग पद 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 सानिद सासा प्रवचनम मुन येसुडे జగమునేలిడు జీవనాదుడు జనక సుతుడగు కణికరాత్ముడు జనక సుతుడగు కణికరాత్ముడు అగని తంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాదుడు ఆది దేవుడు ప్రాణనాదుడు ఆది దేవుడు మగరి మగరి సనిద సారి రే మగరి సనిద పద ద ప మగరి గ గ పద 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 సనిద సా గ పద 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 సనిద సా గ గ పద గ పద గ పద పాలిష్ చేద్దాం గ పద 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 సనిద సా గ పద గ పద 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 సనిద సా మగరి మగరి స్టార్టింగ్ అది మగరి ముందు స్ట్రైట్ మగరి మగరి సనిద సారి రిరి మగరి మగరి సనిద సారి మగరి సనిద దాదప మగ దాదప మగరి గ దాదప మగరి గ గ పద 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 సనిద సా గ పద 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 సనిద గీతాన్ని అల్టిమేట్ తీసుకెళ్ళాలి మీరు రికార్డ్ చేస్తాం అప్పుడే ఎవరెవరితో ఏది పాడించాలో ఆలోచిస్తాం కోటా పోటీల మీద ఉంటే అప్పుడు లాటరీ వేసుకుని అందులో తీసి అప్పుడు పాడిస్తాం గొడవ లేకుండా అంతే కదా అందరు అద్భుతంగా పాడేశారనుకోండి ఏం చేయను పాట ఒకటే అప్పుడు ఏం చేస్తామంటే ఏదంటారండి కులుపులే ఎలా ఏదో వేస్తారు కదా చీటీది అలా వేసి అప్పుడు ఒకటి తీసి ప్రార్థన చేసి ఒకటి తీసి వాళ్ళ సింగర్ పాడండి మగరి 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 ససనిద సారి మగరి సనిద పద ద ప మగరి గ గ పద 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 సరి గ ఓకే సార్ మగరి మగరి ససనిద సారి మగరి సనిద ప ద ప మగరి గ గ పద 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 సనిద సా గ పద 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 సనిద సా ప్రవచనంబున యేసుడే జగమునేలెడు జీవనాదుడు జనక జీవనాదుడు ప్రవచనంబున యేసుడే జగమునేలెడు జీవనాదుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు అగణితంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రాణనాథుడు ఆది దేవుడు మగరి మగరి సనిద సారి మగరి సనిద పద ప మగరి గ గ పద 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 సనిద సా గ పద 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 సనిద సా వెరీ గుడ్ స్వరం ఎలా ఉందో అలాగే ఉండాలి లిరిక్ ఏం మార్పు లేకుండా అర్థమైందండి ఓకేనా కిరణ్ అంటే వింటూ ఉంటే మీరు అక్కడ కంఫర్టబుల్ గా కూర్చున్నారా
కంఫర్టబుల్ గా కూర్చోండి అప్పుడు బాగుంటుంది. మళ్ళీ ఇదవకుండా ఓకే అమృత ఆనంద్ గారు, ఇప్పుడు కృతి అని పెట్టాను కదా, స్వరాలన్నీ రాయలేదు, ఓన్లీ పల్లవి చరణం రాశాను పెట్టాను వేళ టైంలో. రేపు స్వరాల్లో దిగుతాం. బాలయేసు బాలయేసు జననమ జగతి సుఖకరమే నరుని ప్రభుని గాయిల చాలా జాగ్రత్తగా ఉన్నాను సీనియర్స్. మీరు నిన్న మొన్న పాట మీరు విని ఇంకా శుభపంత వరాలు కరెక్ట్ గా రాలేదు, చక్రవాకం రాలేదు, మాయామాళం కూడా కరెక్ట్ గా రాలేదు. అయినా ఇది నేర్పుతున్నాను ఎందుకంటే కొంచెం ఈజీ, ఇది నెమ్మదిగా దింపుతున్నాను దీనిలోకి. ఏమండి వినండి పాడతాను. ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇది రాసి నేను. అయ్యా ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఇవన్నీ వెలుగులోకి తీసుకొస్తున్నారు. గసని రే బాలయేసు జననమ జగతి శుభకరమై మొదలుదది రాసుకోండి ముందు లేదా స్క్రీన్ షాట్ తీయండి. గపమప గగమగరి సాగరే సరి సరి నీ గమ పమగ మొదలుదే కాబట్టి గానే రాశానా స్టార్టింగ్ కొంతమంది సాన్ పడిందా గా పడింది కదా సా ఉంది సార్ సప్పమప్ప గపమప్ప గమగరి సాది సాగరి సరి సరి పగరి గమ పమగ ఫస్ట్ ఫ్రేజ్ జాయిస్ తెలుసు కదా ఇది గపమప గమగరి సగరే సరి సరి పగరి గమ పమగ బాలయేసు జననమ గతి శుభకరమై జగతి శుభకరమై ఓకే అండి. అప్పుడు బాలయేసు జననమాయ పాడిన తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు జగతి శుభకరమయ్య అనేది ఐదు రకాలుగా పాడతాం. పాల్గారు జాగ్రత్తగా ఇప్పుడు స్టార్టింగ్ గపమప గమగరి పగరి గమ ఓకే గమగరి సార్
సాగరి సరి సరిని గరి గ మ ప మ గ మొదలుది మళ్ళీ ఫస్ట్ ది పాడి సప మ గ ప మ ప గ గ మ గ రి స సాగరి సరి సరిని మదని సరి గ మ మ గ రి స జగతి సుఖకరమై రెండోది మొదలుది జగతి శుభకరమై జగతి శుభకరమై గామె దాగాలి మొదలుది రెండోది జగతి శుభకరమై రెండు మూడు సని స గరి మగ ప గరి స జగతి సుపకరమై మూడు నాలుగు గస్ గ సరి గ మ ప ద స రి గ ప మ గ స జగత్ జగత్ జగతి శుభకరమై ఐదు పగమ పగమ రి స జగతి శుభకరమై ఐదు రకాలుగా అర్థమైందండి. సో బాలయేసు సప గంగప మప గ గమ గరి స సగరి సరి సరిని గమ పమ గ గప మప గ గమ గరి స సగరి సరి సరిని మదరి సరి గ మ ప మ గ రి స గ ప మ ప గ గ మ గ రి స స గ రి సరి సరి ని స రి స గ రి స రి స గ స రి స రి స గ రి మ గ ప గ రి స గ ప మ ప గ గ మ గ రి స సగరి సరి సరిని గ సరి గ మ ప ద స రి ద ప మ గ రి స గ ప మ ప గ గ మ గ రి స సగరి సరి సరిని ప గ మ ప గ ప గ మ ప గ మ రి స జగతి శుభకరమై అన్ని రకాలుగా పాడు. జగతి శుభకరమై అన్నదాన్ని ఐదు రకాలుగా పాడు. ఈ కృతిలో వచ్చే లక్షణాలు అలా ఉంటుంది. ఫ్రేజెస్ ని రిపీటెడ్ గా ఒకసారి అన్న విధంగా అనకుండా రకరకాలుగా పాడు. ప్రధాన బాలయేసు బాలయేసు జనన మానే జగతి శుభకరమై బాలయేసు జనన జనన మానే జగతి శుభకరమై బాలయేసు జనన మానే జగతి జగతి శుభకరమై బాలయేసు జనన మానే జగతి శుభకరమై బాలయేసు జనన మానే జగతి శుభకరమై. పట్టారా?
పాడేస్తారనే ధైర్యంతో తీసుకొచ్చేసాను ముందుకి, సిలబస్ ముందుకు మార్చేశాను. చాలా బాగుపడుతున్నాను. వరుణిగా ప్రియ సంగమకు వరుణిగా, ప్రియునిగా హృదయమునిసరి సరి మగరి పానేశ పానేశ ఈ రాయలేదు నేను, రేపు రాసుకొస్తాం. ముందు ఇది నేర్చుకోండి బాగా. ఇంకా అక్కడ నుండి స్వరాలే ఇలాగా సరి పని సరి పని సగ సరి సని సరి సగరి నిదిరి సని సరి మగరి పని సని సగరి సని పని సరి సరి స్వరాలతో ఆడుకోవడం అంటారు దీన్ని. స్వరాల మీద పట్టు దొరికితే జననమే జగతి శుభకరమే సరి పని సరి 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 పని సగరి నిరుద్ధి సరి సరి మగరి పని స పని సగరి సరి పని సరి పని స సరి పని సగరి నిరుద్ధి గరి సరి రి సరి పని సగరి నిదిరి సని సరి మగరి పని సరి అది సెకండ్ చాప్టర్. ఇది ఫస్ట్ చాప్టర్ అవనవండి. అది సాంగ్ అమృత అర్థమైందా కదా, విన్నావు కదా పర్వాలేదు. జాయిసి కూడా విన్నది. బాలయేసు జననమాయి జగతి శుభకరమై బాలయేసు జననమాయి జగతి శుభకరమై వికీ బాగుందా? సరి పని సరి 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 మగరి పని సగరి సరి సరి సగరి సని సరి మగరి పని సని సగరి గరి సరి రే గరి సని పని సరి మగరి సరి గ శ్రేయదాయ జనాదని హేనమై మైనాడు జీవమైనాడు నిరికి పెట్టను ఒకసారి ఫుల్ గా పాడతాను. ముందు పెట్టండి.
పెడుతున్నాను సార్, ఇది ప్రాబ్లం ఏది వచ్చింది సార్, సిస్టమ్ కృతులకు తట్టుకోలేకపోతుంది సార్, సిస్టమ్ కృతులు తట్టుకోలేకపోతుంది సార్. గుర్తొచ్చింది, స్టార్టింగ్ చెప్పండి చాలు. నెక్స్ట్ చాలండి, నెక్స్ట్ దాని ముందు రాజ రాజ అలా ఉండి మీరు వినండి. పూజుదైనాడు ఈ జగన జనవళికి జనకుడైనాడు మహిమ గుణ మహిమ గుణ సంపన్నుడాయి నీతి చూనిగా దేవుడై సమానుడై ధరణి చేరినుగా బాలయేసు సస్సని పనిదని తను సస్స నగరి నిర్ది సని సని పనే సనే సగరి సస్సని పనిదని శ్రేయదాయ దైవమయీనాడు సకల ప్ర సకల ప్రాణాత్మనిగతాని పరమ మంగళమై శాపగ్రహిత ప్రజల పాలిత అభయ అభయ శుభ అభయ శుభ పని సీ గరి పని సీ పని మగరి రాశారా? అది సంగతి పాసని పనిస పాస గరిసని పనిస పగరిస పని పమగరి సగమ పని సరిగా సమగ పగ మగ సమగ పగ మగ మగ గరి సరి సరి సమ గ 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
గరి గారి సరే సార్ గారి సరే సార్ హరి సని పని ది సని పమ గ గమ పని స గారి సార్ పమ గమ పని పమ గమ పని సార్ అది విషయం ఎన్ని రోజులు నేర్చుకుంటారో చూస్తాం వాళ్ళేసు పస పని స పస పని స పని మగరి సార్ గను జగతి శుభకరమై అంటే స్వరాల మీద బాగా పట్టు వచ్చినప్పుడు వ్యవహారం ఎలా ఉంటుంది ఆనంద్ గారు అమృత ఇక్కడ వరకు పాడితే చాలు తర్వాత నెమ్మదిగా వెళ్దాం సరి పని సరి సరి సని పని సగరి సరి సరి మగరి పని సగరి సని పని సరి సని పని సగరి సని సరి మగరి పని స పని సగరి గరి సని రి గరి సని సరి రి స మగరి మగరి సరి గా సమగ పాగ మగ పమగరి సని సరి సమగ పాగ మగ సమగ పాగ మగ పమగరి సని సరి సమగ పాగ మగ సరి గరి సరి గరి గారి సరి గారి సరి నీ పని సరి సని పమ పని సారి సమగమ పమగమ పమగమ పని స అదే విషయం వెళ్దామా దీనికి తర్వాత వెళ్దామా వెళ్ళిపోవడమే ఓపెనింగ్ బాలయేసు సత్యమం పట్టుకోవాలి బాలయేసు బాలయేసు జనన మాయే జగతి శుభకరమై బాలయేసు జనన మాయే జగతి శుభకరమై అంటే ఈ ప్రక్రియ యాక్చువల్గా గజల్లో కూడా ఉంటుంది గజల్స్ లో కూడా ఒక ఫ్రేజ్ ని రకరకాలుగా పాడటం చాలా రకాలుగా 10 రకాలుగా పాడతాడు 10 రకాలుగా చేస్తాను ఇప్పుడు దీన్ని మీకు ఊరికనే ఒక శాంపుల్ ఇలా పాడేశాను జగతి శుభకరమై అన్నది మాత్రం 10 సార్లు అంటాం రకరకాల ఫ్రేజెస్ లో అరుణిగా ప్రియ సంగమధు వరుణిగా నియునిగా బాలయేసు జనన మాయే జగ
గతి శుభకరమై అలా వెళ్తామండి. రేజెస్ అన్ని ఈ స్వరాలు ఇంకా నేను దానిలో పెట్టలేదు, పెడతాను ముందు. ఇది ఈ ఐదు రకాలుగా జననమాయ జగతి శుభకరమై మొదలది బాలయేసు జననమాయ జగతి శుభకరమై మగరేస బాలయేసు జననమాయ జగతిషు సని సగరి సని సగరి మగ పాలయేషు జగతి శుభకరమై వరుణిగా ప్రియ సంగవధు అది వాళ్ళకి విన్నారు కదా, రేపటి నుండి పట్టుకుందాం. ఏమండి ఆనంద్ గారు? సార్ ఇది మొత్తం ఒక కృతి సార్. అంటే మీకు ఏదో అక్కడ కొంత కొంత పెట్టాను, రేపు అంతా వస్తుంది మొత్తం. పడితే పట్టిన ఉండే టైము, కానీ ఇవి స్వరాలు ఎందుకంటే ఇప్పటివరకు కృతులు కీర్తనలు ఆ రెండు కీర్తనలు ఒకటి పర్ఫెక్ట్ చేయాలి, మూడు కీర్తనలు పర్ఫెక్ట్ చేయాలి, గీతాలు అవి చేస్తే శుభ పంతువరాలు ఒకటి చేయాలి, సరిగా రాల. అది మీరు ఫ్రేజ్ బై ఫ్రేజ్ నేర్పిస్తారు కదా సార్, అలా వస్తే ఇది కూడా వచ్చేస్తుంది అనిపిస్తుంది సార్. ఏమండి ఫ్రేజ్ బై ఫ్రేజ్ నేర్పిస్తారు కదా సార్? అంతే అలా బాగుందా జెసిక? గప మప గ గమ గది సా చాలా బాగుంది అంకి. సస్ సస్ సని మరి సరి సరి సస్ సస్ సని మరి సగరి నిరి దిశని సరి మగ పానీ సగరి సస్ సస్ సని సస్ పలికి పలికినట్లు పలకాలన్నమాట, పువ్వులు జల్లుతారు చూస్తారా. సస్ 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 సని మని సరి సని సస్ 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 సని మని సగరి దిశని సరి మగ పానీ స పానీ సగరి సని పని సరి సని గా గరి సని రి గరి సని పాస పాసని రి స మగరి సని గప మప గ గమ గరి స పాసని రి రాజ రాజ చరణాలు రావాలి బ్రైట్ గా. రాజ రాజ హృదయ తేజ ఊజుడై నాడు జీవమై నాడు సకల ప్రాణ తుడిగతానే పరమ లిరిక్ మర్చిపోయింది.
శాప గ్రహిత ననని బాలేశు సని మని సరి సని సని మని సగరి సగరి అలా ఒకరు వెళ్తూ ఉంటే గరి అని ఒకరు వస్తారు. అది విషయం. ఓకే మీకు బాగుందా? సాలేం గారు సార్ చెప్పండి సార్. కృతిలోకి దింపాను మరి సెకండ్ సెంచరీ స్టార్ట్ చేసాం 100 రోజుల పండుగ హ్యాపీనెస్ లో ఇక నేర్పోయి అనిపించింది అంటే తెచ్చేసాను. సెకండ్ సెంచరీ స్టార్టింగ్ ఫస్ట్ డే ఆఫ్ సెకండ్ సెంచరీ. సెకండ్ సెంచరీ కృతితో మొదలు పెడుతున్నాను. అది అది ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం. అవునండి పట్టలేమండి, పర్ఫెక్ట్ గా వస్తే చాలు. ఈ 100 రోజులు ఈ 100 రోజులు సాధన చేసిన పొరపాటు లేదండి. పొరపాటు లేదు ఎందుకంటే కృతిలో ఒక పట్టాన అంటే శాస్త్రీయ సంగీతం బాగా తెలిసిన వాళ్ళు అవలేలుగా పాడొచ్చు, అది వేరే విషయం. అది కానీ నేర్చుకునే స్టేజ్ లో మాత్రం చాలు. ఇప్పుడు ఇది ఇది చక్రవాకు ఎన్ని రాగాల్లో ఉన్నాయో అదొకటి కాదన కాదన గలనాయేసు ఇన్ను వరుసగా వెళ్ళినాం ఒకటొకటి. ఆ యాక్సెంట్ రావాలి, లేకపోతే ఆ బ్యూటీ ఉండదు. ఏదన్నా సార్ స్టార్టింగ్ లో దీన్ని పరిచయం చేశారు సార్ మీరు? ఏంటంటారా స్టార్టింగ్ లో దీన్ని పరిచయం చేశారు సార్? కాదన గలన యేసు కాదన గలన యేసు ఇది ఫ్రేజ్. నిన్ను కాదన కాదన గలన యేసు నిన్ను కా పాదము చంద ఎంత మోదమో తెలిసి కాద గలన సస నిరి సరి గమ 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 పరి సరి పని సరి హరి పని రి పని రి పని సరి గమ పని అలా వెళ్తాయి. తర్వాత మీ ఇష్టం కిరణ్. ఓకేనా? ఒకటి ఛాలెంజ్ గా తీసుకుని పాడాలి నేర్చుకుంది. నేను కష్టపడినందుకు మరి అంటే ఇవి మరుగులు పడిపోతాయి అనుకున్నాను. నిజంగా చెప్పనా ఎన్ని చేసేసాను అలాంటివి మహర్షి కృతులు అని చెప్పి ఒక విధంగా మనో అని ఉన్నాడు ఒక సింగర్ కళ కేరళ నుండి వచ్చాడు శాస్త్రీయ సంగీతం ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాడు ట్రాక్స్ అయి పాడేవాడు. అతనితో పాడించాను మొన్న ఇక్కడ అతను పాడగలిగాడు కొన్ని కృతులు. అప్పుడు లాస్ట్ మొన్న డిసెంబర్ లో మృదంగం వైలిన్ అన్ని పెట్టి చేశాను సెటప్. పక్క క్లాసికల్ సిట్టింగ్ అనమాట పాడాడు బాబా. కనుక అలాగా స్వరాల మీద పట్టు రావాలి, వచ్చినప్పుడు ఫ్లో ఉంటది, లేకపోతే అయినా అలా స్లోగా అలవాటు చేద్దాం చూద్దాం. ఈ కృతులు రాగమాలికలు ఇంకా బాగుంటాయి. 2-3 రాగాలు కలిపి చేశాను రాగమాలికలు గీతాలు ఇవన్నీ. మరి ఎప్పటికి నేర్చుకుంటారన్నది లేదు, ఎప్పటికైనా ఉంటాం నేర్చుకుంటాం. బాగుంది, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఏం బాధ లేదు. మధు గారు మన క్లాస్కి వచ్చిన ఫోటో సార్ సింగర్. అదిగో మను, ఆ మను పాడతాడు సింగర్ సింగర్ అంటే సినిమా ట్రాక్ ఆ మను నాగూర్ బాబు. నాగరబాబు మనం వీళ్ళు మన అప్పుడు 2005 లో వచ్చారు. నాగర్ ఒకసారి చూపించండి సార్. అది ఏమన్నది? ఏది? అది మను గారిది. ఎవరి సినిమా మనవా? ఈ మనవా?
ఈ మనో తీసుకున్నాను వైజాగ్ లో సినిమా మనో అంటే మీరు నా వీడియో చూడాలి రేపు చూద్దానండి అది సరేనే అలాగే అలాగే రేపు చూద్దాం మనకి టైం తెలీదు ఇప్పుడు ఇలా తెల్లవారి పొద్దు కూడా పాడుకుంటూ ఉంటా గడిపేస్తాం అలాగా ఏమని శాలేం గారు నిన్న తెల్లారింది కదండి నిన్న తెల్లారి ఆల్మోస్ట్ 12:30కి అది చాలా ఆశ్చర్యం ఓకే ప్రార్థన చేద్దాం ఏంచి 24th ప్రారంభంలో సంగీతం ఉన్నాం 24th ముగింపులో సంగీతం ఉన్నాం 24వ తారీఖుని సంగీతంతో ప్రారంభించి సంగీతంతో ముగిస్తున్నాం ఆ రోజు మీకు ఎడారిలో సెలయేళ్ళు కూడా సంగీతం మీద వచ్చిందని అన్నారు కదా అవును సార్ అవును సార్ ఆ రోజు మొత్తం సంగీతం ఉంది సార్ ఎడారిలో సెలయేళ్ళు ఏదో ఏర్పాటు అండి ఇది దేవుని ఏర్పాటు అది మన ఊహకి బియాండ్ అవర్ నాలెడ్జ్ అంతే మనకు అర్థం కావు లేకపోతే ఏం నిన్న అంత పండగలా జరిగింది అది ఒక కదా ఒక ఫెస్టివల్ లాగా ఆన్లైన్ లో రికార్డ్ అనుకుంటున్నాను ఇది మరికి దీన్ని ఏం చెప్పాలి కనుక అందుకే నేను ఇంకా అంటే వేస్ట్ చేసి తెలుసుకోలేదు టైం మీ ముందు పెట్టేసి నేను పాడేస్తే మీరు ఆ వీడియో వినమ్మా నేర్చేసుకుంటారు కదా అది నా ఆశ కనుక ప్రేర్ చేయండి ఎవరండి అమృత చేయమ్మా ఇవాళ ప్రేర్ చేయి సక్సెస్ఫుల్ గా మనం నిన్న కంప్లీట్ చేసాం ఆశ్చర్యం పరిశుద్ధుడ మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవుడా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా మరి నిన్నటి దినాన్ని తండ్రి ప్రభువా మాకు 100 క్లాసెస్ సెలబ్రేషన్ లో మీరు మాకు తోడయండి తండ్రి ప్రభువా దాన్ని ఒక సక్సెస్ గా చేస్తుంది మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా మరి అలాగే తండ్రి ఈ రోజు 2nd సెంచురీలో 1st క్లాస్ స్టార్ట్ చేస్తుంది తండ్రి ప్రభువా మీరు మాకు తోడయండి తండ్రి ప్రభువా క్లాసులు అంతట్లో మీరు మాకు తోడయండి మంచి కృతిని తండ్రి ప్రభువా మేము నేర్చుకునేలాగా సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా దేవ తండ్రి ప్రభువా ఇవన్నీ నేర్పిస్తున్న తండ్రి ప్రభువా ఎంత ఓపికతో నేర్పిస్తున్న తండ్రి ప్రభువా మహర్షి అంకుల్ని బట్టి మీకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభువా తనకి కావాల్సిన ఆరోగ్యాన్ని తండ్రి ప్రభువా ఇంకా తండ్రి ప్రభా ఇంకా తలాంతుల్ని తండ్రి ప్రభా మీరు అనుగ్రహించమని మమ్మల్ని ప్రార్థించుతున్నాను తండ్రి ప్రభా అలాగే తండ్రి హోస్ట్ చేస్తున్న శాలమగ్రిని దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా దేవ అంగ్లికి కావాల్సిన ఆరోగ్యాన్ని తండ్రి ప్రభా తనని తన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా ఇంకా ముప్పు దంతలు గౌరవంతులుగా దీవించి ఆశీర్వదించి మమ్మల్ని ప్రార్థన చేయించున్నాను తండ్రి అలాగే ప్రభా కొత్త వాళ్ళు తండ్రి ప్రభా ఇంకా మేము నేర్చుకున్నామని నేర్చుకుని చుండగా తండ్రి ప్రభా మేము అందరం వాళ్ళని ఎంకరేజ్ చేసి తండ్రి ప్రభా అందరం తండ్రి ప్రభా మంచిగా నేను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి ప్రభా అలాగే ప్రభా పాడిచిన ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రతి ఒక్కరి గొంతుల్ని తండ్రి ప్రభా స్వస్థపరచండి ఎవరికి ఎటువంటి తండ్రి ప్రభా నెట్వర్క్ ఇష్యూస్ కానీ ఇలాంటివి కానీ ఈ ఈ నెక్స్ట్ సెంచరీ క్లాసెస్లో అలాంటి ఇష్యూస్ ఏమీ రాకుండా తండ్రి ప్రభా మీరు ప్రతి దాంట్లో మాకు సహాయం చేయండి ప్రభా ప్రతి క్లాస్లో తండ్రి ప్రభా మేము ఏదో ఒక కొత్త విషయాన్ని మేము నేర్చుకుని తండ్రి ప్రభా నిన్ను ఆరాధించేలాగా మాకు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మీ వద్దని చేర్చుకోమని ఏ సమయంలో అడుగుపెడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానం సకల విధాన సౌభాగ్యము మనందరికీ మన మన కుటుంబాలన్నిటికీ మన ప్రత్యేకంగా డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబానికి తోడండి వర్ధిల్ల చేయనుగాక. ఆనంద్ గారు ఈ వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ పెట్టారు కదా పైన జనరల్ ఆన్లైన్ అని వచ్చినట్టుగా చేసి పంపండి 4-5.
అయితే ఇంకొక ఆనంద్ గారు చేశారండి ఈ వీడియో ఆనంద్ గారు చేశారు ఇవి వీడియో ఆనంద్ గారా ఈ ఆనంద్ గారు కూడా చేయగలరు అదే ఈ 100 డేస్ ది ఇక అయిపోయింది కదా ఇక 101 స్టార్ట్ అయింది అది తీసేసి చాలా బాగుంది ఇది బ్యాక్గ్రౌండ్ బాగుంది సార్ మంచి లుక్ వచ్చింది సార్ పక్కన గిటార్ కూడా కనిపిస్తుంది సార్ మీ గిటార్ కూడా క్లియర్ గా ఉంది సార్ నేను అలా అరేంజ్ చేశాను సార్ మీకేనంటే ఎస్థెటిక్ సెన్స్ మరి నాకో కొంచెం కొద్ది గొప్ప కనుక ఆ పైన ఇంకా అది లేకుండా చూసి చూడండి ప్రస్తుతానికి 4 పంపించారు ఈయన ఈ పాటలు పెట్టాను రాత్రి నుండి మొదలు పెట్టాను చూడండి అది చాలా చక్కగా ఉంది చూడడానికి కదా బ్యాక్గ్రౌండ్ కిరణ్ ఎప్పటి నుంచో బ్యానర్ పెడదాం అనుకుంటున్నాం కదండి నేను ఏం పట్టించుకోలేదు లేదా క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ జనరల్ ఆన్లైన్ క్లాసెస్ అని క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ అప్పుడు బాగుంటుంది చాలా బాగుంది సింపుల్ టెక్నిక్ యాక్చువల్ గా గ్రీన్ క్లాత్ అంటే బోర్డు హడావుడు చేయాలి సార్ ఏం చేయాలండి బోర్డు హడావుడు వెనక గ్రీన్ క్లాత్ పెట్టాలంటే బోర్డు హడావుడు చేయాలి పెద్ద ఫ్రేమ్ దానికి నాకు కట్టెను దొరికింది పెట్టేశాను అంతే సెట్ అయిపోయింది అది అది గ్రీన్ కట్టెన ఒకటి దొరికింది పెట్టాను అలాగంతే ఓకే సార్ థ్యాంక్ యూ గుడ్ నైట్ సార్ ఓకే గుడ్ నైట్ కిరణ్ అమ్మా వచ్చేదాం రైట్ మృదుల జెసికా స్వీటీ ఆనంద్ గారు పాల్ గారు త్రిమూర్తి గారు ఓకే అండి గుడ్ నైట్ అండి సార్ థ్యాంక్ యూ